గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తో బీజేపీ ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ఇటీవల గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులపై కార్పొరేటర్పై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని రాజా సింగ్ ఈటల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ నాయకుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఈటల అన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో ఎలా అయినా గెలవాలని తమ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాజా సింగ్ సస్పెన్షన్ వ్యవహారం కేంద్ర అధిష్టానం పరిధిలో ఉందని, సస్పెన్షన్ ఎత్తివేత విషయంలో అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. గోషామహల్ నియోజకవర్గంలో గత అనేక నెలలుగా మా కార్యకర్తల పైన మా నాయకుల పైన అక్రమ కేసులు పెట్టడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు. చివరికి చిన్న చిన్న వాటిల్లో కొంచెం ఇల్లి కజ్జాలు పెట్టుకునేటువంటి వాటికి బేదారింది టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఆ విషయం మీద రాజా సింగ్ గారితో మాట్లాడడం వచ్చింది. ఇక్కడ మా పార్టీకి మూల కేంద్రం కాబట్టి మూల బిందువు కాబట్టి ఇక్కడ వేలాది మంది నాయకులు కార్యకర్తలు గత అనేక సంవత్సరాలుగా పార్టీని బలోపేతం చేయడంలో నిమగ్నమై ఉన్నవాళ్ళు కాబట్టి దీని మీద మాతో సంపూర్ణంగా అన్ని విషయాలు చర్చించుకుని తప్పకుండా పోలీస్ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ మా కార్పొరేట్ లోకల్ కార్పొరేట్ మా లోకల్ కార్పొరేట్ గొడవైతున్నప్పుడు పెద్ద మనిషిగా పెద్ద దిక్కుగా గొడవ పెట్టుకోకండి, ఫ్లెక్సీల కోసం పెట్టుకోకండి, కలిసిమెలిసి ఉండాలి అన్నదమ్ముల. మంచి మాట చెప్పినా కూడా వారి మీద కూడా కేసు పెట్టి అలా వారి వల్ల ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నించారు. వారి మీద 302 కేసు 307 మహిళ ఒక మహిళా కార్పొరేటర్ మీద 307 పెట్టడం సిగ్గుచేటు, ప్రభుత్వం సిగ్గుచేటు. ఒక బాధ్యత కలిగిన కార్పొరేటర్ అంటే పెద్ద మనిషి పెద్ద దిక్కులా ఉండాల్సిన కార్పొరేటర్ 307 పెట్టి ఆ కార్పొరేటర్ ఎట్లా వేధిస్తుందో ఇవాళ తెలుస్తాను. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, బెదిరింపులకు కేసులకు భయపడే వాళ్ళు కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. గత అనేక సంవత్సరాలుగా అనేక త్యాగాలు చేసి ఇక్కడ నిలబడ్డటువంటి పార్టీ మీద ఈ నీ తాటాకు చప్పలకు భయపడే పరిస్థితి లేదు. ఇట్లాంటి పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తల పైన కార్పొరేటర్ పైన పోలీస్ వాళ్ళు గవర్నమెంట్ ఒక కుట్ర చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గోషామహల్ గెలవాలి, గెలవాలంటే అగ్రెసివ్ ఉన్న కార్యకర్తలు పబ్లిక్లో ఉన్న కాన్ఫిడెన్స్ని మనం డమ్మీ చేయాలి. డమ్మీ చేయాలంటే 307 కింద దాదాపు 6 మెంబర్స్ని అరెస్ట్ చేసినారు. దాంట్లో ఏమను మంగళాట్ కార్పొరేటర్ శశికళ గారి పైన వాళ్ళు ఏమనగా వాళ్ళ పైన పెట్టారు. ఇప్పుడు వాళ్ళు అబ్సెంటింగ్గా ఉన్నారు, ఎందుకంటే అరెస్ట్ కావద్దని మేమే కొద్దిగా వాళ్ళకి దూరం పెట్టినాం, బెయిల్ కూడా మేము అప్లై చేసినాం. పోలీసులు ఎంత దౌర్జన్యం చేస్తారు, వాళ్ళకి అగ్నిగా మనం నిలబడి లీగల్గా మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి ఆ విధంగా మనం ముందుకెళ్దామని ఒక ప్లాన్ జరిగింది. అదే సందర్భంలో ఈటల గారు ఇవాళ వచ్చినారు. సస్పెన్షన్ గురించి అయితే ఏం చర్చ జరగలేదు, కానీ కిషన్ రెడ్డి గారు మా సంజయ్ గారు అయితే ముందు నుంచి వాళ్ళు మేము మాట్లాడుతున్నాం, కేంద్రంకి మేము ప్రయత్నం చేస్తున్నామని వాళ్ళు ముందు నుంచి స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా, అంత తొందరగానే అయిపోతుందని నేను అనుకుంటున్నాను.